ఈ శోభకృత్రిమ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి? వృశ్చిక రాశిగా దేని చెప్తా అంటే, వృశ్చిక రాశిలోనికి ఏ నక్షత్రాలు వస్తాయంటే విశాఖ నాలుగో పాదం, అలాగే అనురాధ నక్షత్రం యొక్క నాలుగు పాదాలు, అలాగే జ్యేష్ఠ నక్షత్రం యొక్క నాలుగు పాదాలు వృశ్చిక రాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయంటే, ఆదాయం 5, వ్యయం 5 సమానంగా ఉంది. రాబడి 5 రూపాయలు, ఖర్చు 5 రూపాయలు. అదేవిధంగా రాజపూజ్యం 3, అవమానం 3 కూడా సమానంగా ఉంటాయి. రాజపూజ్యం, అవమానం. ఈ రాశికి సంబంధించి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే గ్రహ సంచారం బలీయంగా ఉన్నందువల్ల ముఖ్యంగా ధనం కానీ సంపద కానీ కుటుంబ కారకుడైన గురుడు అనుకూల స్థానంలో ఉన్నందువల్ల మీలో అంతర్గతమైన ఆశయాలన్నీ కూడా సిద్ధించి తగిన ఆదాయం లభిస్తుంది. అదేవిధంగా కొన్ని సమస్యలు ఏవైతే ముందు నుంచి మీరు పడుతున్నారో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. సాంఘికంగా ఆర్థికంగా నిలదొక్కుంటారు, లాభపడతారు. అలాగే శత్రుబాధలన్నీ కూడా అంతరించి సుఖంగా ఉంటారు. చేతి వృత్తుల్లో ఉన్నవారికి అర్ధాశమ శని కారణంగా ప్రథమంలో ఒత్తిడిగా ఉన్నా తర్వాత అన్నీ చక్కబడతాయి, ఆదాయం చేతికి అందుతుంది. అదేవిధంగా మీ అభివృద్ధికి స్త్రీకే కారకులు కాబట్టి ఇంట్లో ఉండే స్త్రీలకి మనం కావలసినటువంటి వెసులుబాటును కల్పించినట్లయితే వాడి ద్వారా సుఖపడడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనకి ఎంతవరకు ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలై శరీరానికి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఈ సంవత్సరం ఉద్యోగులకి అనుకూలమైన సమయం. ప్రతి విషయంలో కూడా అధికారుల యొక్క సలహాలు మీ దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. శ్రమకు తగ్గిన గుర్తింపు వస్తుంది. అదేవిధంగా ఖచ్చితంగా ప్రమోషన్స్ అవి కూడా రావడానికి అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకులు చూసుకున్నట్లయితే మహోన్నతంగా ఉంటుంది. ప్రజలలో అధిష్టాన వర్గంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ప్రజల సమస్యలను పరిష్కరించి చాలా మంచివారిగా గుర్తింపు పొందుతారు. శత్రువులు మిత్రులై సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే కళాకారులకు కూడా అనుకూల సమయమే. టీవీ సినిమా రంగాల్లో ఉన్న వాళ్ళకి, అలాగే గాయని గాయకులకి, రచయితలకి అందరికీ కూడా మంచి అవకాశాలు బాగా లభిస్తాయి. వ్యాపారస్తులకి సంవత్సరం బాగుంటుంది. అన్ని రకాల వ్యాపారాలకి కూడా పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. హోల్సేల్ రిటైల్ వ్యాపారాలకి మంచి వ్యాపారం జరిగి ఆశించినంత లాభాలు పొందుతారు. అదేవిధంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా లాభంగానే ఉంటుంది. రైస్ మిల్లర్స్ కూడా ప్రభుత్వ నిర్ణయాలు అనుకూలించి లాభం అనేది కనిపిస్తుంది. విద్యార్థులకు సంబంధించి గురుబలం బాగుంది కాబట్టి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కాబట్టి ఇతర వ్యాపకాల మీద శ్రద్ధ తగ్గి చదువు మీద ఆ శ్రద్ధను పెడతారు. ఆ విధంగా చదువులో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. అలాగే క్రీడాకారులు కూడా మంచి విజయాలు లభిస్తాయి. వ్యవసాయదారులకు వస్తే 2 పంటలు కూడా ఫలిస్తాయి కాబట్టి వాళ్ళు ఆశించినటువంటి లాభాలను పొందగలుగుతారు. ఈ సంవత్సరం స్త్రీలకు సంబంధించి మహోన్నతంగా ఉంటుంది. కుటుంబంలో అందరూ కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా గౌరవిస్తారు. బంధువులందరూ కూడా మీ మాట ప్రకారం నడుస్తారు. అదేవిధంగా విలువైన వస్తువులు కానీ, అలాగే బంగారు ఆభరణాలు కానీ కొనడానికి అవకాశం ఉంటుంది. అలాగే వివాహం కాని స్త్రీలకి వివాహం జరిగి మంచి భర్తలు లభిస్తారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకి నవంబర్లోగా కానీ డెలివరీ అయినట్లయితే పుత్ర సంతాన వార్తలు కూడా కలవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా అయితే ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించి ఏ దేవతను పూజించాలి, ఏం చేయాలి అనేది చూసుకున్నట్లయితే నరదృష్టి అధికంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని రంగాల్లో కూడా ముందులో ఉన్నాం కాబట్టి అందుకు ఆ నరదృష్టికి సంబంధించినటువంటి జాగ్రత్తగా ఉండాలి. ఆ నరదృష్టికి సంబంధించినటువంటి ఏవైతే ఆ యంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ యంత్రాలు ఇంట్లో ఎదురుగా పెట్టుకొని ఉంచడం. అదేవిధంగా మంగళవారం నియమాలు పాటించడం. మంగళవారం అంటే ఆంజనేయ స్వామికి ఆరాధన, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసుకుంటే మంచిది. అదేవిధంగా శ్రీశైలం కానీ లేదా శ్రీకాళహస్తి కానీ శైవక్షేత్రాలను సందర్శించినట్లయితే వారికి ఉండేటువంటి ఆ నరఘోషంతా పోయి చక్కగా సుఖంగా జీవిస్తారు.